हाई अंडी नमस्ते वेलकम टू सिंपल किचन सिंपल किचन स्पेशल डिश अंडी सर्वपिंडी इदी तेलंगाना ट्रेडिशनल डिश अंडी सर्वपिंड अनेदी मॉर्निंग टिफिन गा गानी लेदंटे मध्याह्नम स्नैक्स गा गानी तिंटारंडी दीनिनी चाला ईजी गा टेस्टी गा एला तयार चेसुकोवालो इप्पुडु सिंपल गा चूपिस्तानंडी ముందుగా ఒక గిన్నెని తీసుకోవాలండి. దానిలో ఒక కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పుని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారపొడిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోవాలి. బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ఇవి కూడా బాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి, లేదంటే దంచి కూడా వేసుకోవచ్చు. ఉల్లికాడలండి ఇవి, వీటిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు అండి, దీనిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసుకోండి. అరగంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు అండి, దీన్ని కూడా వేసుకోవాలి. వేయించుకున్న పల్లీలు ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని దానిలో ఒక గ్లాస్ వరకు నీళ్ళను వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నీళ్ళను బాగా మరిగించాలి. నీళ్ళన్నీ కూడా మరిగిన తర్వాత ఈ నీళ్ళని తీసుకొచ్చి పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళు వేడిగా ఉంటాయి కనుక ముందు స్పూన్తో కలుపుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత మనం చేతితో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పిండిని చేతితో చపాతీ ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఒక కడాయిని తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి చేతితో ఈ విధంగా కడాయి మొత్తానికి అప్లై చేయాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని కొద్దిగా తీసుకొని కడాయిలో వేసుకొని చేతి వేళ్ళతో ఈ విధంగా రౌండ్గా వత్తుకోవాలి. ఈ రొట్టెలు అనేవి పల్చగా కావాలనుకుంటే పల్చగా వత్తుకోవచ్చు, లేదంటే కొంచెం దలసరిగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ పిండి తీసుకొని వత్తుకోవాలి. ఇలా రౌండ్గా ఒత్తుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా చేతి వేళ్లతో చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని రొట్టె మొత్తానికి ఇలా రాసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల రొట్టె అనేది సమానంగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని కనీసం 10 నిమిషాల నుండి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా చూసుకుంటూ ఉండాలి.
రొట్టె అనేది మూగిట్ నుండి మనకి ఈజీగా ఇలా సెపరేట్ అవుతుందండి. ఇలా సెపరేట్ అయ్యిందంటే మనకి రొట్టె బాగా కాలినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ సర్వపిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ సర్వపిండిని మార్నింగ్ టిఫిన్ కింద లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తినొచ్చు. ఎంతో కమకమ్మగా టేస్టీగా ఉండే ఈ సర్వపిండి మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.